సమ్మెతో సాధించేదేమీ లేదు చర్చలకు రండి సిఎస్ సమీర్ శర్మ కొత్త పిఆర్సి వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు ఉద్యోగుల ఆందోళనలు ధర్నాలు సమ్మెల వల్ల ఏమీ రాదని చర్చిస్తేనే సమస్యలు పరిష్కారం అయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు ఉద్యోగులకు సమస్యలున్నమాట నిజమేనని అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్ సూచించారు పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలని పేస్టిప్లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మధ్యంతర్తి వడ్డీ లేని లాంటిదని సమీర్ శర్మ అన్నారు దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తామని తెలిపారు ఇది ఏపీఆర్సీలోనైనా జరుగుతుందని అన్నారు గతంలో ఎప్పుడు ఇలా ముప్పై నెలల పాటు ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వలేదని తెలిపారు ఐఆర్ ఉద్యోగుల హక్కు కాదని అన్నారు తెలంగాణలో కూడా ఇవ్వలేదని అన్నారు ఇక్కడ కూడా ఐఆర్ ఇవ్వకుండా డిఏలే ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి పదివేల కోట్లు ఆదా అయ్యేదని తెలిపారు సచివాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్ శశిభూషణ్ కుమార్ సమాచార శాఖ డైరెక్టర్ విజయకుమార్ కుమార్ కలిసి విలేకరులతో మాట్లాడారు ఐఆర్ విషయంలో సంఘాలు ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో మధ్యంతర్భి ప్రకటించాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని చెప్పారు కొత్త పీఆర్సీ కన్నా పాత పీఆర్సీతోనే జీతాలు ఎక్కువని చెబుతున్నారు రెండు వేల పదిహేను పీఆర్సీ లెక్క వేసినప్పుడు ఐఆర్ను లెక్కలోకి తీసుకోకూడదు పాత పీఆర్సీ కన్నా కొత్త పీ పీఆర్సీతో జీతాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం ముప్పై నెలల పాటు ఇరవై ఇరవై ఏడు శాతం ఐఆర్ కింద ఉద్యోగులకు పదిహేడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చింది విలేకరులు అడిగిన ప్రశ్నలకు సిఎస్ సమాధానాలు విలేకరి ఉద్యోగులు మూడు డిమాండ్లు పెట్టారు వాటిని గుర్తించడంలో మీరు ఎందుకు విఫలమవుతున్నారు సిఎస్ అభ్యంతరాలుంటే వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడడానికి ముందే షరతులు పెడితే ఎలా విలేకరులు సమ్మెకు సమయం దగ్గర పడుతుంది ఈలోపు ఉద్యోగులు సంతృప్తి పడేలా సవర్ణ ప్రకటనలు ఉంటాయా సిఎస్ వచ్చి మాట్లాడితే అప్పుడు చెప్పొచ్చు విలేకరులు మీరు రికవరీ లేదంటున్నారు ఐఆర్టీఏ బకాయిలు సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగుల నుంచి రికవరీ అవుతుందని ప్రభుత్వ జీవోలే చెబుతున్నాయి సిఎస్ ఈ విషయంపైన అభ్యంతరాలుంటే ఉద్యోగ సంఘాలు వచ్చి మాట్లాడవచ్చు కదా విలేకరులు రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం ఇస్తున్నందున ఐఆర్ను ఫిట్మెంట్ రూపంలో సర్దుబాటు చేశారనుకోవచ్చా అంతకుముందు తొమ్మిది నెలలు ఎందుకు సర్దుబాటు చేస్తున్నారు సిఎస్ నాకు తెలిసినంత వరకు ఏపీఆర్సీలోనైనా సర్దుబాటు ఉండదు ఈ విషయం కూడా వారు చర్చించవచ్చు కదా విలేకరులు ఇంతకుముందే వారు మాట్లాడారు కదా అప్పుడు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారు సిఎస్ అప్పుడు చర్చించాం మంత్రిమండలిలో ఆమోదించాం జీవోలు ఇచ్చాం విలేకరులు చర్చలు పూర్తవకుండానే జీవోలు ఇచ్చేశారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి సిసిఏ హెచ్ఆర్ఏ కూడా రికవరీ చేస్తున్నారా సిఎస్ ఇలాంటి అన్ని విషయాలు వారు వచ్చి చర్చించవచ్చు విలేకరులు చర్చలకు వచ్చిన వారి అభ్యంతరాలను మీరు పరిగణలోకి తీసుకోనందున దాకా వెళ్తామంటున్నారు కదా సిఎస్ మానవనరుల అంశాన్ని సంబంధించి ఒక ఖచ్చితమైన డాక్యుమెంట్ ఉండదు అందుకే అనామలస్ కమిటీ ఉంది